బాలీవుడ్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి ప్రస్తావన తరచుగా వార్తల్లో ఉంటుంది. మరోవైపు పాలిటిక్స్లో కూడా 54 ఏళ్ల పాలబుగ్గల రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన కూడా ట్రెండింగ్లో ఉంటూనే ఉంటుంది. ఆయనను ఇప్పటికే పలు సమావేశాలు, వేదికలపై ఎప్పుడు మీ పెళ్లి అంటూ కార్యకర్తలు అడిగిన సందర్భాలు ఎన్నో. ఈ క్రమంలో ఒక వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అతి తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, సోలాపూర్ ఎంపీ ప్రణతి షిండేను పెళ్లి చేసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాహుల్ ఫ్యామిలీ పెళ్లి ఎలా చేయాలి, ముఖేష్ అంబానీ కంటే గ్రాండ్గా రాహుల్ పెళ్లి ఉండాలని కూడా చర్చించుకుంటున్నారట. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం పెళ్లి ఎక్కడైతే ఏర్పాటు బాగా చెయ్యగలమో కూడా చర్చించుకుంటున్నారట. ఈ వార్త ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ మారింది. దీంతో రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోబోతున్న ప్రణతి షిండే ఎవరా అంటూ కూడా నెటిజన్లు గూగుల్లో తెగ వెతుకుతున్నారట. ఎట్టకేలకు రాహుల్ గాంధీ తొందరలోనే ఒక ఇంటివాడవుతున్నారన్నమాట. ఆయన సోలాపూర్ ఎంపీ ప్రణతి షిండేను పెళ్లి చేసుకోబోతున్నారట. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణతి షిండే. ఇటీవల భారత్ జోడో యాత్రలో సైతం మహారాష్ట్రలో చేతిలో చెయ్యి వేసుకుని రాహుల్ ప్రణితలు చాలా క్లోజ్గా కనిపించారు. దీంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ రూమర్స్ ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు ఇటీవల ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేశాక ప్రణతి షిండే రాహుల్ను ప్రత్యేకంగా విష్ చేశారు. దీంతో తొందరలోనే తమ 54 ఏళ్ల పాలబుగ్గల నేత ఒక ఇంటివాడవుతున్నాడని కూడా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారట. ప్రస్తుతం సోలాపూర్ ఎంపీతో మాత్రం పెళ్లి ఫిక్స్ అంటూ సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై రాహుల్ గాంధీ ఆయన ఫ్యామిలీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.